వర్షాల కారణంగా ఏలేరు కాలువ పొంగిపోరాడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాకినాడ జిల్లా సామర్లకోట పీఠాపురం రోడ్లో ఏలేరు కాలువపై ఉన్న బ్రిడ్జ్ రెండేళ్ల క్రితం గ్రావెల్ లారీ వెళుతుండగా ఓ పక్కకు కూలిపోయింది దీంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించారు కానీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతోంది అయితే ఆ బ్రిడ్జి పక్కనే తాత్కాలికంగా బ్రిడ్జ్ వేశారు అది కూడా ఉపయోగం లేకుండా పోయింది భారీ వర్షాలతో ఆ పై నుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు ప్రజలు దాని మీద నుంచి వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉండడంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళుతున్నారు ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు